சூப்பர் ஸ்டார் மகேஷ் பாபு, சென்சேஷனல் டைரக்டர் ஏஆர் முருகதாஸ் காம்பினேஷன்லோ வస్తున్న மூவி ஸ்பைடர். டாகூர் மது சமர்ப்பணலோ ఎన్విఆర్ సినిమా ఎల్ఎల్పి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మితమైన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే శుక్రవారం విడుదలైన స్పైడర్ ట్రైలర్ ఆ అంచనాల్ని మరింత పెంచుతోంది. స్పై థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. మహేష్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్గా కనిపించనున్నారు. నా పేరు శివ, ఇదే నా ఆఫీస్. ఫోన్లో ఎవరైనా బెదిరించినా ఏడ్చినా హెల్ప్ అని అన్నా నా సాఫ్ట్వేర్ ఆన్ అయి స్క్రీన్ బ్లింక్ అవుతుంది అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్స్తో ట్రైలర్ బిగిన్ అవుతుంది. రెండు పాటలు ఫైట్స్తో ట్రైలర్ని చూపించడం ఆసక్తికరంగా అనిపించింది. మహేష్ బాబు ఎప్పట్లానే మెరిసిపోతున్నారు. స్క్రీన్కి ఆయనే అందం. ఇక రకుల్ ప్రీత్ కళ్ళద్దాలతో ఇన్నోసెంట్గా కనిపిస్తూనే కొంటిగా మాట్లాడేస్తోంది. లైబ్రరీలో ఎలా మాట్లాడుకుంటాం అని మహేష్ అడిగితే కిస్కిస్ అని మాట్లాడుకుందాం అని రకుల్ బదులిచ్చింది. దానికి మహేష్ కూడా సరే కిస్కిస్ అని మాట్లాడుకుందాం అంటున్నాడు. ఈ సన్నివేశాలని బట్టి చూస్తుంటే సినిమాలో ప్రేమ సన్నివేశాలకి కూడా డైరెక్టర్ మంచి ప్రాధాన్యత ఇచ్చినట్టే కనిపిస్తోంది. ట్రైలర్ ఆఖరిలో విలన్ పాత్రలో నటించిన ఎస్జే సూర్య కనిపించాడు. కమ్ అంటూ ట్రైలర్ని ముగించాడు. ట్రైలర్ని చూస్తుంటే హారిస్ చైరాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందనిపిస్తుంది. ఇక ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 27 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ను గ్రాండ్గా ప్లాన్ చేశారు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.